నెవర్ బిఫోర్ లుక్స్ అన్న దేవరానా, అది వచ్చినప్పుడు చూసుకుందామన్నా. అదో ఇదో సూపర్ ట్రైలర్ షార్ట్ మాత్రం కొడుతున్నాం కొడుతున్నాం. హాలీవుడ్ రేంజ్ అన్న, హాలీవుడ్ రేంజ్. అసలు విజువల్స్ అయితే సూపర్. నాగశ్విన్ అన్న మాత్రం మామూలుగా తెలియదు అన్న. నాగశ్విన్ అన్న సూపర్ అన్న, సూపర్. అసలు మామూలుగా లేదు. టాలీవుడ్ అన్న మన హాలీవుడ్. బాహుబలి తిరగ రాస్తాం మళ్ళీ. బాహుబలి ఆర్ఆర్ కాదు, ఏ రికార్డ్ అయినా అన్ని రికార్డులు ప్రభాస్ అన్న కాళ్ళ కింద ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, జూన్ 27 ప్రతి ఒక్క నోరు లేచిన నోరు అన్ని మూసేస్తాడు. జూన్ 27 హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఇండియన్ సినిమా కాదు, హాలీవుడ్ మొగుడు దిగాడు. ఒక్కొక్క సీన్ కి మెంటల్ ఎక్కిపోతుంది. జూన్ 27 ప్రతి ఒక్క నోరు మూసుకుపోతుంది. ఇండియన్ సినిమా కాదు, హాలీవుడ్. కల్కి 2982 చాలా ఎక్సలెంట్ ఉంది. ట్రైలర్ ఇంత బాగుందంటే సినిమా అయితే కేక్. అసలు జై రెబల్ స్టార్ ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు చూస్తే తెలుస్తుంది అందరికి. అమ్మాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిర్పి ప్రభాస్ గారికి మంచి రివ్యూ ఇస్తుంది. చింపేసిండు రాజమౌళి సెకండ్. రాజమౌళి సార్ని మించిపోతున్నాడు. తెలిసిందే అన్న సిక్స్ కటౌట్ తెలిసిందే అన్న కటౌట్ సూపర్ ఉంది. అన్ని లేచిపోతాయి. సలార్ గన చాలా బాగుంది. ర్యామ్ బ్రో మొత్తం ర్యామ్ ఇచ్చి పరిగిడు. మాటలు వస్తలే బ్రో. అసలు ఆ ట్రైలర్ చూసాం ఒక్కొక్కటి వస్తుందన్న. విఎఫ్ఎక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అండ్ లుక్స్ మాత్రం మస్తు ఉన్నాయి. ఇప్పటి నుంచి మన గురించి వేరే వాళ్ళు అందరు అన్న ఇండస్ట్రీలో వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం ఇందాం అంతే. బాగుంది బాగుంది. అంటే లోపల సౌండ్ వల్ల మనకి క్యారెక్టరైజేషన్ ఏం అర్థం కాలే. మూవీ రిలీజ్ రోజు చూసుకుందాం. హిట్ కొడుతున్నాం. 2000 కోట్లు కంటే సినిమా అయితే చాలా మస్తు ఉన్నాడు. నా కట్అవుట్ కే కట్అవుట్ ఉన్నాడు. కానీ నేను ట్రైలర్ చూడలే కానీ గుత్తవాల్ కట్అవుట్ అన్నది. కల్కి మాత్రమే అన్న, ఇంకేది కొట్టలేదు. నా బుర్ర పాడన్న అసలు హాలీవుడ్ లెవెల్ ఉంది. అసలు టాప్ నాచ్ విజువల్స్ అవన్నీ అసలు. సో ప్రభాస్ అన్న స్క్రీన్ మీద కనిపించారు. అబ్బాబో బుర్ర పాడింగ్ అసలు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే దూరం స్టార్ కాదు బ్రో. బాహుబలి రికార్డ్ ఇంతవరకు ఎవరు బద్దలు కొట్ల. ఇప్పుడు ఇష్టం పది పది సంవత్సరాల దాకా ఎవరు బద్దలు క్లచ్ కూడా అయిపోయాడు. ఇప్పుడు కలిగి చేస్తుంది అది. ఆ కలిగి రాదు బ్రో. నెక్స్ట్ ఇదే ఇంకా హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా. కెమెరా కూడా పనికి రాదు, ఎవడు పనికి రాడు. వీడే ఇండియన్ హాలీవుడ్ రేంజ్. నెక్స్ట్ పుష్ప గానీ ఓజీ గానీ ఏవి పనికి రావు. బ్లాక్ బస్టర్ 2000 crores పక్కా అన్న. కమల్ హాసన్ చూపించలేదు. అమితాబ్ బచ్చన్ రూల్ సూపర్ ఉంది. ఎరగదీశాడు సూపర్ ఉంది. బ్రహ్మాంగద గారికి కొంచెం చూపించారు. కామెడీ కదా, జస్ట్ ఇంత ఒక 1-2 seconds లో చూపించారు. విజువల్స్ హైలైట్ అన్న. హాలీవుడ్ రేంజ్ లో ఉంది మూవీ. పక్క 2000 crores వస్తుంది. హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయాడన్న ఎప్పుడో. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం నిరూపించుకుంటాను. రచ్చ రచ్చ ఎక్కిపోయింది కంప్లీట్ గా. నెంబర్ 1 లుక్స్ బుజ్జి. బుజ్జి అయితే నెంబర్ 1 అసలు. నెంబర్ 1 చూపెట్టారు. ఓవరాల్ గా చాలా బాగుంది. చాలా బాగుంది. వండర్ఫుల్. 100% బ్రేక్ చేస్తుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ చేస్తుంది. సో దీపికా ప్రభాస్ అన్న ఎంట్రీకి ఎలా ఉంది మరి థియేటర్ లో రెస్పాన్స్? అసలు ఎంట్రీ గురించి చెప్పనవసరం లేదండి. వండర్ఫుల్. తందే థియేటర్ లో బాక్సులు మళ్ళీ పగిలిపోతాయి, స్క్రీన్ చిరిగిపోతుంది పక్కా. ఇదైతే ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే. చూస్తేనే అర్థం అవుద్ది. నచ్చిన షాట్ లాస్ట్ కు ఎండింగ్ లో షాట్ పైకి లేసాడు. ఆ షాట్ అయితే పైకి లేస్తుంటాడు. బాగుంది షాట్ అయితే మస్తు ఉంది. అది మేము అనుకున్నా కంటే ఎక్కువ ఉంది. అది ఇక సినిమా రోజు మొత్తం ఇక పటాకీలు కాల్చి ఇక సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇక మాట్లాడదు ఇక లుక్స్ గురించి. అయితే మనం బాహుబలి ఎట్లా వచ్చినామో సేమ్ అదే లుక్. సేమ్ అదే దింపేసి మొత్తం. తను గూస్ బంప్స్ లో వచ్చేసిన మొత్తం ఇట్లా హైలైట్ సూపర్ సూపర్ అన్న. ప్రభాస్ అన్న ఎంటర్ అయితే సూపర్ ఉంది. మొత్తం సూపర్ ఉన్నది. మనం బాహుబలి ఎట్లా వచ్చినాము పక్కా బ్రేక్ చేస్తానా. పక్కా పక్కా బ్రేక్ చేస్తుంది. సూపర్ ఇట్ ఒకటి లెవెల్ ఉంది. బిజిఎం సూపర్ అన్న. ఆమె యాక్టింగ్ అయినా అంటే యాక్టింగ్ అంటే చూపించింది అలా
ఆమె లెవెల్ ఇక నెక్స్ట్ సినిమాతో ఇక లెవెల్ వెళ్ళిపోతుంది. సూపర్ అన్న అదైతే, అదే లాస్ట్ షాట్ హైలైట్ ఉందన్న, ఎగిరినప్పుడే మస్తు. ఇంకేం చెప్పి ఇంకా మొత్తం రివీల్ చేయాలన్న సినిమా ట్రైలర్ లో ఏం రివీల్ చేయాలి మొత్తం అంతా సినిమా రివీల్ మొత్తం ప్రభాసన్. సూపర్ ఉండే అన్న, ఇక మా స్క్రీనే కనిపించాలంటే అర్థం చేసుకోరు మీ పేపర్తో మొత్తం నిండిపోయిన స్క్రీన్ మొత్తం. బుజ్జి ఎలివేట్ సార్ సూపర్ ఉంది అన్న, మొన్న మేము బుజ్జికి వెళ్ళాం కదా దానికంటే డబల్ ఉంది, 5000 కానీ దాని డబల్, ఇక దాని డబల్ 10,000 ఇక.